హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కాలరేఖలు నవలు చదువుకుంటున్నాం కదా దీన్ని రచించిన వారు నవీన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి నవల ఇది మనం ఇప్పుడు నవల్లో కథలోకి వెళ్ళిపోదాం కొద్దిగా వెనక్కి వెళ్తే మనకు కొంచెం హాల్ అవుతానికి బాగుంటుంది కొద్దిగా వెనక్కి నుంచి వెళ్తే ఫాలో అవుతుంది ఎనిమిది ఏళ్ళంటే పెళ్ళిడికి వచ్చినట్టే కథనే అంది లక్ష్మమ్మ పెండ్లి కొడుకు ఎవరు మీ ఆడబిడ కొడుకేనా అంది శాంతం గాయనే మరి లేకపోతే గింత తయారు ఇంకెవరున్నారు అంది రాదా ఇంకా పిల్లగాడ కర్రే ఎప్పుడు చూసినా ఇద్దరు తల్లుల మీద పెత్తనం చేస్తుంటాడు గా పిల్లగాడేనా అంది వరమ్మ చిన్నమ్మ అవును గా పిల్లగాడే ఇద్దరు పొత్తుల ఒకడే కొడుకు అని ఆ పిల్లగాడు ఆడింది ఆట పాడింది పాట కొండ మీది కోతిని ఏమంటే గడియల గడియల మీద తెచ్చిస్తారు ఈ మా అమ్మకు కూడా గాలుడంటే ఎక్కడ లేని ప్రేమ అంది అమ్మ ముక్కుకు దొండపండు లాగుంటాడు ఆ పిల్లగాడేమో కర్రిగా ఇదేమో మేలిం బంగారు ఎర్రగా మన వాళ్ళల్లా దీనంత అందంగా ఎవ్వరు లేరు దాని కళ్ళు దాని ముక్కు దాని నొసలు ఎంత బాగుంటాయో చిదిమే దీపం పెట్టొచ్చు గిసుంటి దానికి పిల్లగాడ అన్యాయం అంది లలితమ్మ చిన్నమ్మ దాని రాత అట్లుంది ఉంది ఎవరేం చేస్తారు అంది అమ్మ ఎందుకంత బాధపడతావే రాత ఒక్క నల్లగుంటడనే కదా నల్లగుంటే ఏంది కృష్ణుడు నల్లటోడు కాదా వాళ్లకు బాగానే సొమ్ముందంటే కదా సొమ్ము ఉందంట కదా సొమ్ము ఉందంటారు కదా అంది అమ్మమ్మ సొమ్ము ఉండగానే ఏమొచ్చే ఇప్పటికీ ఓ నలుగురు ఈ ఇంటి ఆడబిడ్డల్ని ఆ ఇంటికి ఇచ్చిండ్రు దాంట్లో పొడుగైన ఎవ్వరు లేరు సుఖపడ్డోళ్ళు ఎవరు లేరు దొడ్డోళ్ళకు సుంకరోళ్లకు వచ్చిరాదని లోకమంతా కోడే కోస్తా అంటే ఇంకా ఇంట్లకు ఇది పోయి ఏం సుఖపడుతుందని నాకు చచ్చేంత భయమైతుంది అంది అమ్మ అందరికీ అట్లా కావాలని ఏముంది లేవే ఎవరి అదృష్టం వాళ్ళది మన సుశీలకంతా మంచి జరుగుతుంది లేవే అంది అమ్మమ్మ గట్లను అనుకునే మన వరమ్మ గొంతు కోస్తురి వరమ్మను గా ఊరికి ఇయ్యొద్దని ఎందరు మొత్తుకున్నా మీరు విన్నరా ఆ పిల్లగాని చూస్తేనే ఆయన రోగిష్ఠుడని ఎవరికైనా తెలుస్తుంది దీన్ని గసంటోనికి పెండ్లైన ఏడాది తిరగకుండానే ఆయన కండ్లు మూసే దీని గతి ఏమైంది ఆయన చూడంగానే నాకైతే అయోమయమైంది లోపలికి పీక్కుపోయిన చెంపలు ఎత్తు పండ్లు చిన్న చిన్న కండ్లు యాభై ఏళ్ళలో లే కనబడ్డాడు గసంటోనికి మనవరమ్మ ఎట్లిస్త ఏమన్నా అంటే కర్మ గ్రాచారం అదృష్టం అంటారు అందే అమ్మ చచ్చి ఏ స్వర్గాన్ని ఉన్నాడో కానీ మీ నాయనే దాని గొంతు కోసిండు ఇంకా పిల్లగానికి ఇయ్యాలని వాళ్ళక్క వాళ్ళకు చెప్పిందట వాళ్ళక్క మాటిని దీని గొంతు కోసిపోయిండు మీ నాయన అందే అమ్మమ్మ మన అన్న అయితే ఆ సంబంధం వద్దే వద్దన్నాడట అందే అమ్మ మీ మేన్నత్త గాయనకే ఇయ్యాలని పట్టుబట్టే అయినా అంత రాసి పెట్టినట్టు జరుగుతుంది మన చేతులేముంది అంది శాంతమ్మ వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి పెద్దమ్మ రఘురామయ్య వచ్చాడు ఏమే వరమ్మ ఇదేనా రావడం అన్నాడు అవునన్నా అంది వరమ్మ అంత బాగున్నారా మీ మావ మీ బాబా మీ మరుదులు అందరూ బాగానే ఉన్నారు ఏమే రాదా ఈ ఎండాకాలంలో మీ శిష్యులా పెళ్ళి చేస్తారట్నా ఏం పెన్లో ఏమో దాని పెళ్లిని తలుచుకుంటేనే నాకు చచ్చేంత భయం అవుతుంది ఎందుకే వాళ్ళు బాగా ఉన్నోళ్లే కదా ఇది వరకు ఆ ఇంటికి ఇంటి ఆడపిల్లలు నలుగురు ఇచ్చినారు కానీ దాంట్లో ఎవరు పొడుగ్గాలే దాని పెళ్ళికి తొందర వచ్చిందని నువ్వు ఓసారి ఆయనకు చెప్పి చూడన్నా నువ్వు చెప్తే వింటాడు అంది రాధ ఏమో ఆయనకు అక్కలంటే పిచ్చి ప్రేమ నేను చెప్తే మాత్రం ఆయన వింటాడా ఈ ఎండాకాలంలో దాని పెళ్ళి చేసి తీరతాడు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు దానికి కూడా పెళ్లి బలం వచ్చినట్టే ఉంది కొందరు ఆడపిల్లలకు పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ పెళ్లి కాదు కొందరికేమో ప్రయత్నం చేయకుండానే అయిపోతుంది పెళ్లి బలం వచ్చినప్పుడు గట్లనే ఉంటుంది అన్నాడు పెదమామ ఏమన్నా కానీ నువ్వు ఒక్కసారి అయితే ఆయనతోటి చెప్పి చూడన్నా దాని పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చిందని ఇంకో ఏడాది గడవని ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పు అంది అమ్మ దసరాకు వచ్చినప్పుడు చెప్పుతలేవే ఈ పండకు ఇంటల్లందరినీ రమ్మందాం పెద్ద బావ బిజవాడలు ఉన్నాడట ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడు కదా అక్కడి నైజాం రాజేమో కాంగ్రెస్ పార్టీని ఒప్పుకుంటలేడు కాంగ్రెస్ వాళ్ళను గిరఫ్తారు చేసి జైల్లో పెట్టిస్తాండ్రు ఆయన్ని పండగకి ఏదన్నా మారువేషం వేసుకుని రమ్మందాం అన్నారు పెద్దమామ అట్లొస్తే ఏం కాదా డబ్బున ఎవడన్నా గుర్తుపట్టి పోలీసులకు చెప్తే అంది లక్ష్మమ్మ పెద్దమ్మ ఏం కాదులేవే మన ఇంటికి వచ్చిండంటే ఎవరు అనుమానించరు ఏ పోలీసు వాడని అనుమానించుండే అనుకో వాని ముఖాన ఓ ఐదు వారేస్తే వాడే ఊరుకుంటాడు ఈ ఇలాఖలా ఉన్న పోలీసు వాళ్ళు అందరూ మనకు తెలిసినోళ్లే అన్నాడు పెదమామ ఎట్లా చేస్తావో మరి రజేషాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ జాగ్రత్తగా బెజవాడుకు పంపించాలి అప్పటిదాకా మాకు గుడుకు గట్టుకుమంటూనే ఉంటుంది అంది అమ్మమ్మ గదంతా నేను చేసుకుంటలేవే ఏం కాదు రేపు ఇక్కడికి అమీన్ సాబ్ వస్తాడు ఆయన ఒక మాట చెప్పి పెడతా మన జోలికి ఎవ్వడు రాడు అన్నాడు పెద్దమామ అమీన్ సాబ్ ఎందుకు వస్తాడు అందమ్మమ్మ నిన్న ఈ ఊర్లే ఓ కథలు జరిగింది దాని గురించి వస్తాడు అన్నాడు పెదమామ రఘురామయ్య వాళ్ళ చెల్లెళ్ళతో మాట్లాడుతున్నంతసేపు రాజు ఆయననే చూస్తున్నాడు పెద్దమామ ఎప్పుడు చాలా గంభీరంగా కనిపిస్తాడు ఎక్కువ ఎత్తుండడు కానీ చాలా ఎత్తైన మనిషిలాగే కనిపిస్తాడు తెల్లటి పంచే తెల్లటి కమీజు వేసుకుంటాడు మాట్లాడే ప్రతి మాట హెచ్చు స్వరంతో స్పష్టంగా మాట్లాడతాడు అమ్మమ్మ పెద్దమ్మ అమ్మ చిన్నమ్మలు తప్ప ఆ ఇంట్లో ఎవరు ఆయనతో ఎవరు ఎదురుపడి మాట్లాడరు పెద్దత్త ఎప్పుడు చూసినా వంటింట్లోనే ఉంటుంది పెద్దమామ పెద్ద మాట్లాడుకోగా తనైతే ఎప్పుడు చూడలేదు పెద్దమామకు ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు వాళ్ళందరూ తనకంటే పెద్దవాళ్ళే కౌసల్య సుభద్ర సుదేష్ణ వెంకటేశ్వర్లు వాళ్లను తను కౌశల్యక్క సుభద్రక్క సుదేష్ నక్క అని పిలుస్తాడు వాళ్ళ అక్క వాళ్ళ అక్క వాళ్ళను సుదేష్ని వదిన అని పిలవాలని చెప్పింది అయినా తనకెందుకో వాళ్ళను వదిన అని పిలవాలనిపించదు అనిపించలేదు వాళ్ళని చూస్తే తన అక్కలాగే అనిపించింది పెద్ద మామ తన కూతురితో కూడా ఎప్పుడూ మాట్లాడాడు కొడుకుతో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తను చూశాడు నడిపి మామ అయితే అసలు ఎప్పుడు ఆ ఇంట్లో కనిపించని కనిపించాడు ఆయన ఆ ఇంట్లో ఉన్నాడో లేడో అనిపిస్తుంటుంది ఆ మర్నాడు రాజు నిద్ర లేవగానే ఇంట్లో చాలా హడావిడి కనిపించింది ఈరోజు ఈ ఊరికి అమీన్ సాబ్ వస్తున్నాడట అంది సుశీల రాజు కమీన్ సాబ్ అంటే ఎట్లుంటాడో చూడాలనిపించింది ఎక్కడికి వస్తాడట అన్నాడు రాజు చావట్లోకి వస్తాడట ఈ ఊళ్ళే ఒక కథలు జరిగిందట కథలు అంటే సంపుడు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారట అన్న అచ్చిపోయిడు ఎందుకు కొట్టుకున్నారట వేరు పడ్డారట భూములు పంచుకునే దగ్గర ఏదో పంచాయతీ వచ్చిందట అది కొట్టుకునే దాకా పోయిందట చావట్లకు పోయి వద్దాం చావట్లకు పోయి చూ చూద్దాం అంది సుశీల అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే చావుడి అక్కడ చాలామంది గుమ్మిగూడారు చాకలి వాళ్ళు వచ్చి చావుడిని అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు కొమ్మరళ్ళు వచ్చి నీళ్లు తెచ్చి వంటలు చేస్తున్నారు గొల్లవాళ్ళు మేకపోతను తెచ్చారు చాకలి వాళ్ళు ఆ మేకపోతను కోస్తున్నారు కోమటోళ్ళు వంట కావాల్సిన సరుకులన్నీ సప్లై చేస్తున్నారు ఇద్దరు సేక్ సింధీలు ఊరంతా సాబుకి ఏమేమి కావాలనో వాటిని ఎవరెవరి దగ్గర నుంచి దేవాలనో వాళ్ళ దగ్గరికి తెస్తున్నాడు అన్నం చంపిన తమ్ముడిని చేతులు కట్టేసి తీసుకొచ్చి చావిట్లో నిల్చోబెట్టారు అతని భార్య పిల్లలు వచ్చి అతను పక్కన నిల్చొని ఎత్తినోరు బాదుకుంటూ ఏడుస్తున్నారు వాళ్ళ చుట్టూ నిల్చొని చూస్తున్న ఊరి వాళ్లకు ఏం జరిగిందో చెప్తున్నారు చంపాలని చంపలేదయ్యా ఆయన కొట్టిండు ఈయన కొట్టిండు ఈయన కొట్టిన దెబ్బకు ఆయన ఆయువు పట్టుదలిగింది అంతే గిలగిల కొట్టుకుని ముసలాయన చచ్చిపోయిండు ఈయన గంత పని అవుతుంది అనుకోలే అన్న అని మీదబడి ఏడ్చిండు ఏడ్చిండు కానీ ఏం లాభం అంత అయిపోయే పిచ్చి కోపంలా కొట్టిండు చస్తాడు అనుకోలే చచ్చినాక అన్న మీద ప్రేమ పుట్టుకొచ్చింది అక్కడికి వచ్చిన వాళ్ళల్లా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తో చెప్తోంది అన్నను చంపిన తమ్ముని భార్య కాసేపట్లోనే గజ్జలు గెలగలమని ఉంచుకుంటూ రెండు కచ్చడం బండ్లు వచ్చాయి ఓ దాంట్లోంచి అమీన్ పెద్ద మామ దిగారు ఇంకో దాంట్లో ఇద్దరు పోలీసులు దిగారు అమీన్ షాప్ కాకి డ్రెస్లో ఉన్నాడు గడ్డ మీసాలతో చాలా భయంకరంగా ఉన్నాడు అమ్మ చెప్పే బాలనాగమ్మ కథలో మాయల్ ఫకీర్ ఇలాగే ఉంటాడేమో అనిపించింది తనకు అమ్మ బాలనాగమ్మ కథ చాలాసార్లు చెప్పింది అమ్మకు బాలనాగమ్మ కథ అంటే చాలా ఇష్టం ఆ అమీన్ సాబ్ తురకాయినట అందుకే గట్లా గడ్డ మీసాలు పెంచిండట నెత్తి మీద ఎర్రటి కూర్చుటో పెట్టుకున్నాడు అతను చూస్తే రాజుకు భయమేసింది అమీన్ సాబ్ను చూడగానే చావిట్లో ఉన్న జనమంతా దూరంగా వెళ్ళిపోయారు రాజు సూర్యం వేణు సుశీల కౌశల్య సుదేష్ణ సుభద్ర వెంకటేశ్వర్లు మొదలైన వాళ్ళంతా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి మెట్ల మీద కూర్చొని నిల్చొని అక్కడ ఏం జరుగుతున్నదో చూస్తున్నారు అమీన్ సాబ్ ఉర్దూలో తప్ప తెలుగులో మాట్లాడడం లేదు పెద్ద మామయ్య కూడా ఉర్దూలోనే మాట్లాడాడు అందరూ ఉర్దూలోనే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రాజుకు అర్థం కాలేదు అమీన్ సాబ్ పోలీసులు సాయంత్రం దాకా ఆ ఊర్లోనే ఉన్నారు నా మేకపోతు మాంసంతో భోజనాలు చేశారు పగలు అమీన్ సాబ్ కాసేపు పడుకొని లేచాడు అప్పటి వరకు గౌండ్లలో కళ్ళు కుండలు తెచ్చారు వాళ్ళు పూరీలు తింటూ కళ్ళు తాగారు సాయంత్రం అవుతుండగా మళ్ళీ బండ్లు కట్టించుకొని అన్నం చంపిన వాడిని తీ తీసుకొని తీసుకుని పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నంతసేపు పెద్ద మామ వాళ్లతోటే ఉన్నాడు అందరూ బాగా పనిచేసి రని అమీన్ సాబ్ చాలా ఖుషి అయిందని పెద్ద మామ పనిచేసిన వాళ్ళందరినీ మెచ్చుకున్నాడు బతుకమ్మ పండుగ వచ్చేసింది బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్లలకు చాలా ఇష్టమైన పండుగ వరుసగా తొమ్మిది రోజులు పూలతో బతుకమ్మలు వేర్చుకొని సాయంత్రం కాగానే ఆడపిల్లలందరూ బతుకమ్మలు పట్టుకొని గట్టుకు వెళ్ళి బతుకమ్మ పాటలు పాడుకొని చీకటి పడుతుండగా ఇంటికి వస్తారు రాజుకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం రోజు జీతగాళ్ళు అడవిలోంచి తెచ్చే తంగేడు పూలను రిబ్బి బతుకమ్మలు పేరుస్తున్న లలిత పిన్నికి కౌసల్ లెక్కకు అమ్మకు ఆ పూలను అందివ్వడం రాజుకు చాలా ఇష్టం తంగేడు పూలను అడవిలోంచి తెచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇల్లుళ్ళు తిరిగి సుశీరాసు సుభద్ర తెసినా ఇంకా చాలా రకాల పూలు తెచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు పూలు తేడానికి రాజు కూడా వెళ్ళేవాడు గుమ్మడి పూలు రుద్రాక్ష పూలు గన్నేరు పూలు మందార పూలు గడ్డి పూలు గును పూలు గోరంట పూలు ఇలా ఇన్ని రకాల రంగుల పూలు అన్ని పూలను ఒక చోట చూడడం వాటిని అన్నింటినీ ఒక దాని మీద ఒకటి అంచెలంచెలుగా పేరుస్తూ బతుకమ్మలు తయారు చేయడం ఎంత అద్భుతంగా ఉంటుందో బతుకమ్మలు ఆడడానికి చెరువు కట్టుకు వెళ్ళడం ఆడవాళ్ళందరూ బతుకమ్మలు ఆడుతుంటే మగవాళ్ళందరూ చెరువు కట్టు మీద నిల్చొని చూడడం చీకటి పడగానే బతుకమ్మలు తీసుకొచ్చి పోయిరా బతుకమ్మ పోయిరా అని పాడుతూ చెరువులో వదిలిపెట్టడం రాజుకి ఎంతో బాగుండేది ఒకరోజు సూర్యం వేణు వెంకటేశ్వర్లు వీళ్ళందరితో కలిసి రాజు వడ్లో ఇంటికి వెళ్ళి ఇనుముతో రోలు రోకలి తయారు చేయించుకున్నారు ఆ రోల్లో పొటాష్ మందు పూసుకొని దాంట్లో రోకలు పెట్టి బండకేసుకొట్టగానే ఢామాని చప్పుడు అయ్యేది ఇలా రోలు రోకలతో ఢామాని చప్పుడు చేయించడం రాజుకి ఎంతో ఇష్టంగా మారింది అన్నింటికంటే గొప్ప రోజు సద్దుల పండగ రోజు బతుకమ్మ పండగ రోజు ప్రారంభమైన తొమ్మిదో రోజు నాడు సద్దుల పండగ వస్తుంది బతుకమ్మ పండగకి అదే చివరి రోజు ఆ రోజు చాలా పెద్ద బతుకమ్మలు వేరుస్తారు అమ్మమ్మ ఇద్దరు జీతకాలను అడవిలోకి పంపించి ఆ రోజు రెండు బస్తాల నిండా తంగేడు పూలు తెప్పించింది తంగేడు పువ్వుతో పాటు ఇంకా చాలా పువ్వులు తెచ్చారు గడ్డి పూలు గునుగు పూలు గన్నేరు పూలు గుమ్మడి పూలు వేడితో పాటు వాటి ఇంట్లో పూసినారు ద్రాక్ష పూలు గోరింట పూలు ఎన్నో రంగుల పూలు ఎంతో అందమైన పూలు ఆ పూలతో చాలా అందమైన బతుకమ్మని పేర్చారు సద్దుల పండగ రోజు ఆ ఇంట్లో రకరకాల వంటలు చేశారు పులిహోర దద్దోజనం వరి పిండితో ముద్దలు గారెలు నువ్వుల పొడి సద్దుల ప సదుల పండుగ రోజు మొత్తం తొమ్మిది రకాలైన వంటలు చేసి బతుకమ్మకు సద్దులు కట్టి పెట్టాలట తొమ్మిది వంటలతో సద్దులు కట్టి వాటిని బతుకమ్మకు నైవేద్యం పెడతారు కాబట్టి ఈ పండగకి సదుల పండగ అన్న పేరు వచ్చిందట ఈరోజు ఒక్క పెద్దత్త నడపత్త కాకుండా అందరూ పనిచేశారు అమ్మ లక్ష్మమ్మ పెద్దమ్మ లలితమ్మ చిన్నమ్మలు లక్ష్మమ్మ పెద్దమ్మ లలితమ్మ చిన్నమ్మలు కలిసి ఏడెనిమిది బతుకమ్మలు పెంచారు కౌశల్యకు అక్క సుదేశినక్క అక్క వాళ్ళకి ఇచ్చిన రింగ్ బినా తంగడి పూలు అందించారు పెద్దత్త నడిపత్తలతో పాటు వరమ్మ చిన్నమ్మ వంటింట్లో కూర్చొని వంటలన్నీ చేశారు పనులన్నీ పూర్తి చేసి బతుకమ్మకు సద్దులు కట్టి ఆరోగింపు చేసేటప్పటికీ మధ్యాహ్నం దాటిపోయింది తర్వాత అందరు భోజనాలు చేసేటప్పటికీ పొద్దుంగిపోయింది సాయంత్రం అవుతుండగానే ఆడవాళ్ళందరూ అందుకలు దాచుకున్న పట్టు చేపి తాంబ్రాలు అన్నీ బయటకు తీసి కట్టుకున్నారు అంతకుముందు ఎన్నడు ఇంట్లోంచి బయటకు రాని పెద్ద నడిపద్ద అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అందరూ చెరో బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చారు పోలీస్ పట్టలు ఇంట్లోంచి వస్తున్న బతుకమ్మ ఊర్లో అందరు బతుకమ్మల కంటే పెద్దగా ఉండాలని చాలా శ్రద్ధ తీసుకొని చాలా అందంగా చాలా ఎత్తుగా పీచిన బతుకమ్మను పెద్దత్త పట్టుకుంది ఆ ఊళ్ళోని ప్రతి ఇంట్లోంచి స్త్రీలు బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చారు అందరు ఊరి బయట ఉన్న చెరువు కట్ట కింద ఉన్న మంచినీళ్ళ బావి పక్కనే ఉన్న విశాలమైన ప్రదేశంలో బతుకమ్మలు పెట్టారు ఆ ఊరిలో అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళందరూ ఒక చోట వృత్తి పనిచే వాళ్ళందరూ ఒక చోట వాళ్ళ కొంచెం దూరంలో దళితులందరూ ఒక చోట ఈ మూడు వర్గాల వాళ్ళు వేరువేరుగా మూడు చోట్ల బతుకమ్మలు పెట్టారు ఆ ఊరి పురోహితుడు వచ్చి మంత్రాలు చదివి గౌరీ పూజ చేశాక ఆడవాళ్ళందరూ బతుకమ్మ పాటలు పాడారు ఆడారు నువ్వో పాట పాడు అంటే నువ్వో పాట పాడు అని బ్రతిమాలించుకొని ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడారు వృత్తి పని వాళ్ళ బతుకమ్మల దగ్గర హరిజనుల బతుకమ్మల దగ్గర చాలా హుషారైన పాటలు వినిపించాయి ఎవరితోనూ బతుకమ్మలు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఉయ్యాల పాటలు కోలాటం పాటలు చక్కచక్క పాడేశారు చీకటి పడుతుండగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా అందరు బతుకమ్మలు తీసుకొచ్చి చెరలో నడుములోతు నీళ్ళలోకి వెళ్ళి పోయిరా బతుకమ్మ పోయిరా అంటూ పాటలు పాడుతూ బతుకమ్మల్ని నీళ్లలో వదిలిపెట్టారు ఆ తర్వాత స్త్రీలందరూ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు ఆ తర్వాత అందరూ మళ్ళీ పాటలు పాడుకుంటూ ఊర్లోకి వచ్చారు రాజు బతుకమ్మలు చెరువులు వదిలిపెట్టేంత వరకు తన దృష్టిని అంతా బతుకమ్మల మీదనే ఉంచాడు ఇంటికి వచ్చాక కూడా చాలాసేపటి వరకు చెరువు గట్టున అనేక మంది పాడిన బతుకమ్మ పాటలు అతని చెవుల్లో మారుమూరు మోగసాగాయి ఒక్కొక్క పువ్వు వేసి చందమామ ఒక్క జామాయ చందమామ అన్న పాట అతనికి బాగా నచ్చింది చాలా రాత్రి వరకు అంటూ మంగళలోళ్ళం అంటూ కుమ్మరోళ్ళమంటూ ఎరకలోళ్ళమంటూ సేక్సింధులం అంటూ అన్నం పడుకోవడానికి ఎంతోమంది వస్తూనే ఉన్నారు అమ్మమ్మ వెళ్ళి వాళ్ళందరికీ ఆ రోజు ఇంట్లో చేసుకున్న పులిహోర గారెలు అన్నం మొదలైనవి పెడుతూనే ఉంది అందరూ భోజనాలు చేసి పడుకునేటప్పటికి అర్ధరాత్రి దాటింది ఆ మర్నాడు అమ్మమ్మ వాళ్ళంటికి ఆ ఇంటి అల్లుళ్ళందరూ వచ్చారు బేజవాడ నుండి రాజేశం పెదనైనా ముచ్చర్ల నుండి అన్నయ్య అప్పయ్య చిన్నాయన ఆయన వాయిల్పాడు నుండి నాయన వచ్చారు సద్దుల పండుగ వెళ్ళిన తర్వాత ఒకరోజు విరామంతో దసరా పండుగ వస్తుంది పండుగ కోసమే పెద్ద మామ వీళ్ళ ముగ్గురిని రప్పించాడని ఆ రాజుకు అర్థమైంది రాజేశం పెదనైనాది ఏ ముప్పారం కానీ ఆయన ఇప్పుడు నైజాం రాజుకు భయపడి బెజవాడలో ఉంటున్నాడట ఆయన పెద్ద కాంగ్రెస్ నాయకుడట దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్నారట కాంగ్రెస్ వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళని గొప్పవాళ్ళని చిన్నమామ చెప్పాడు అందరూ కొట్టంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని రాజు వెళ్ళి వాళ్ళ నాయన దగ్గర కూర్చున్నాడు వాళ్ళందరూ బలపేటల మీద కొందరు మంచాల మీద కొందరు కూర్చున్నారు రాజేశం పెదనైనా అప్పయ చిన్నయన మామ నాయన చిన్న చిన్నమామ అందరూ ఉన్నారు అందరూ రాజేశం పెదనాయన చెప్పే మాటలే వింటున్నారు రాజేశం పెదనైనా తెల్లటి బట్టలు వేసుకున్నాడు వాటిని కద్దరు బట్టలు అంటారట చిన్నమామ చెప్పాడు స్వతంత్రం వస్తుందంటే వస్తుందంటే నాకైతే నమ్మకం లేదు గంత పెద్ద తెల్లోడు మీ గాంధీకి భయపడి స్వతంత్రం ఇచ్చిపోడు అబద్ధం అంటున్నాడు నడిపి మామ మామ ఎప్పుడు కనిపించని కనిపించాడు ఆయనకు వేరే ఇల్లేదో ఉందట అక్కడెప్పుడు వాళ్ళ దోస్తులతోటి ఇసుపేట ఆడుకుంటూ ఉంటాడట వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఆయన ఈరోజు ఇంటికి వచ్చాడన్న రాజుకు అర్థమైంది స్వతంత్రం వచ్చి తీర్తుంది నా మాట నమ్ముండ్రి తెల్లోడు మన దేశానికి వాడు పోతాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది మా నెహ్రూ ప్రధానమంత్రి అవుతాడు ఈ యుద్ధం ఆగిపోని స్వతంత్రం వస్తుంది రాదో చూడు రి అన్నాడు రాజేశం పెదనాయన యుద్ధం ఎందుకు వచ్చింది ఎవరు గెలుస్తానరు అన్నాడు చిన్నమామ ఇగో చూడు పేపర్ చూడు బెజవాడ నుంచి ఐదారు రోజుల ఆంధ్ర పత్రికలు తెచ్చిన ఇగో మన హైదరాబాద్ నుంచి వచ్చే గోలగొండ పత్రిక కూడా తెచ్చిన చూడండి యుద్ధం అయిపోతుంది హిట్లర్ గారు ఓడిపోయిండు జపాన్ మీద అమెరికా వాడు ఆటం బాంబ్ వేసిండు లక్షల మంది చచ్చిండ్రు ఆ దెబ్బతో జపాన్ కూడా చేతులెత్తేసింది అన్నాడు రాజేశం పెదనైనా ఇదంతా మాకు ఎరిక లేదు ఆటం బాంబు వేస్తే చాలామంది చచ్చిపోతారట కదా అన్నాడు నడిమామ ఆటంబాంబు వేస్తే కొన్ని లక్షల మంది భస్మం అయిపోతారు ఈ ఆటంబాంబులు ఒక్క అమెరికాని దగ్గరనే ఉన్నాయి జపాన్లో ఉన్న రెండు పెద్ద పట్టణాలు ఒక్క దెబ్బకే భస్మం అయిపోయినాయి అంటే శివుడు మూడో కన్ను తెరిచినట్టే అనుకో అన్నాడు రాజేశం పెదనైనా అంటే మన బ్రహ్మాస్త్రం అటువంటిదో పాశుపాతాస్త్రం వంటిదో కావచ్చు అని అనుకుంటా అన్నాడు పెద్ద మామ అసలు ఈ విద్యలన్నీ మన వేదాల్లోనే ఉన్నాయట గతెల్లో మన వేదాలని వేదాలు ఎత్తుకుపోయి వాటిలోనే ఉన్నాయన్నీ నేర్చుకొని ఇంక ఇవన్నీ తయారు చేసిండ్రట గీ బస్సులో గీ రైలు గీ విమానాలు గీ ఆటో బాంబులు ఇవన్నీ మన వేదాలలో ఉన్నాయట అన్నాడు నాయన ఉంటే లాభం మనమైతే వాటిని తయారు చేయలేదు కదా మనం ఎట్లున్నామంటే మా తాతలు నేతులు తాగిండ్రు మా మూతులు వాసన అన్నట్టు అన్నట్టున్నాం అన్నాడు రాజేశం పెదనాయన ఈ యుద్ధంలో వాడే గెలుస్తాండే ఈ యుద్ధం అయినాక ఈ బ్రిటిషోడు మనకు స్వతంత్రం ఎందుకు ఇస్తాడు అన్నాడు నడుపుమామ చచ్చినట్టు ఇస్తాడు గాంధీగారు చేస్తున్న సత్యాగ్రహంతో దేశమంతా ఒక్కటే తెల్లోని ప్రభుత్వానికి ఖిలాఫ్గా సహాయ ఉద్యమం చేస్తున్నారు ప్రజల కోఆపరేషన్ లేకుండా తెల్లోడు గింత పెద్ద దేశాన్ని ఎట్లా వాలిస్తాడు తట్ట పుట్ట సర్దుకుని వాడు వాని దేశంలో పడేదాకా పోతాడు పొడు చూడూర్రి అన్నాడు రాజేశం పెదనాయన తెల్లొడు పోతే గీ నైజాం రాజు కూడా పోతాడా అన్నాడు చిన్నమామ పోతాడు రాజులందరూ పోతారు ప్రజాప్రభుత్వాలు వస్తాయి అన్నాడు రాజేశం పెదనైనా ప్రజాప్రభుత్వాలు అంటే చాకలుడు మంగళుడు మాదిగుడు అందరూ పరిపాలన చేస్తారా ఏంది అన్నాడు పెదమామ అందరూ చేస్తారు ప్రజలందరూ సమానులే రేపు నెహ్రూ గారు మన దేశం రెసెంటి ప్రభుత్వమే వస్తుందని చెప్తాండు చెప్తాడు అందరికీ ఓటు హక్కు ఉంటుంది ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వా వాని సర్కారే వస్తుంది వాడు సాకులుడు కావచ్చు మంగళుడు కావచ్చు మాధవుడు కావచ్చు అన్నాడు పెద్దమామ గట్లాంటి రోజులే వస్తే మనం అందరం ఊ ఊరి పెట్టుకుని చచ్చుడే నయం అన్నాడు పెద్దమామ నెహ్రూ గారు అగర్భ శ్రీమంతుడేమో కదా ఆయనకు ఇట్లాంటి బుద్ధి ఎందుకు పుడుతుంది అన్నాడు నాయన నెహ్రూ గారి తండ్రి మోతిలాల్ నెహ్రూ ఆయన ఒకలా చేసి లక్షలు సంపాదించి సంపాదించాడు ఒకసారి గాంధీ మహాత్ములు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే వంద రూపాయల నోట్ల కట్టతోటి కాఫీ చేసి పోసిండట అన్నాడు రాజేశం పెదనైనా అబ్బా ఆయన ఎంత శ్రీమంతుడో ఆయన దగ్గర ఎంత ఉంటే గట్ల చేసిండో అన్నాడు నాయన గాంధీ మహాత్ముడు కొమ్మటోళ్ళట నిజమేనా అన్నాడు పెదమామ నిజమే కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కొమటైతే కోమటై పుడితేనేమి అని పాటే ఉండే అంటూ రాజేశం పెదనైనా కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అన్న పాటను గొంతెత్తి పాడాడు రాజేశం పెదనైనా చాలా బాగా పాడతాడు ఆ తర్వాత మా కొద్దీ అంటూ పాడాడు పెద్దగా పాడకుండే ఈ నైజాంలా మీ సాంగ్రె కాంగ్రెస్ పార్టీ మీద నిషేధం ఉంది ఎవడన్నా తురుకోడు వినడంటే అమీన్ సాబ్కు షికాయిత చేసినా ఓ చేస్తాడు అన్నాడు మామ అయ్యో పటేలా మీ నైజాంగా తోటి మాకు ఎన్ని అనుకున్నావు వాని స్టేట్లా మా పార్టీ ఉండొద్దట వాని ఇలాఖలకు గీ పత్రికలు తేవద్దట ఇప్పుడు గీ పత్రికలన్నీ తెచ్చినట్టు నైజాం నైజామునికి తెలిస్తే నన్ను జైల్లో పెడతారు వానికి హుకుమత్ ఇంకెన్ని రోజులో వీని రోజులు కూడా దగ్గర పడ్డాయి అన్నాడు రాజేశం పెదనైనా స్వతంత్రం వస్తే నైజాం రాజు కూడా షో పోతాడంటావా బావా అన్నాడు చిన్న బావ నైజాం రాజు పోతాడు వాని తాత పోతాడు హైదరాబాద్ స్టేట్లో కూడా ప్రజాప్రభుత్వం వస్తుంది పాకిస్తాన్ సంగతి ఏంది పాకిస్తాన్ వస్తుందా అన్నాడు చిన్నమామ వచ్చేటట్టే కనబడుతుంది జిన్నాసాబ్ పట్టు పట్టిండు బ్రిటిషోడు వాణ్ణి దువ్వుతాడు పోయేటప్పుడు వాడు దేశాన్ని చీల్చి పోయేటట్టే ఉన్నాడు అన్నాడు రాజేశం పెదనాయన పాకిస్తాన్ వస్తే మన నైజాం రాజు హైదరాబాద్ షేట్ను తీసుకుపోయి పాకిస్తాన్లా కలుపుతానంటాడు ఏమో అన్నాడు నడిపమామ పాకిస్తాన్లా కలుస్తానంటే నైజాముని నరికి వాని శవాన్ని చార్మినార్ కింద పాతి పెడతారు అన్నాడు రాజేశం పెదనాయన వాడు రాజు వానికి పెద్ద ఫౌజ్ ఉన్నది ఎవడు పాతి పెడతారు అన్నాడు నడపమామ ప్రజలు పాతి పెడతారు అన్నాడు రాజేశం పెదనైనా మీ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆ పని చేయలేరు అనుకుంటా అన్నాడు నడపమామ ఎందుకట్లా అనుకుంటున్నావు మీ గాంధీగారు మాట్లాడితే అహింస అంటాడు కదా నైజాం రాజును కూడా అహింసతోటే గెల్లో తీస్తాం గది అబద్ధంలే అన్నాడు నడిపమామ ఎందుకు అబద్ధం నైజాం రాజు తెల్లోని కంటే మునగాడా అహింసతోటే తెల్లోని పంపిస్తున్నాం కదా నైజాం రాజును కూడా గట్లని పంపిస్తాం అన్నాడు పెదనాయన ఈ ఆంధ్ర మహాసభ సంగతి ఏంది మొన్న ఖమ్మంలా వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టిండ్రు వాళ్ళు కూడా నైజాం రాజు గోరీ కడతామంటున్నారు దొరల గోరీలు కూడా కడతామంటున్నారు అన్నాడు నడుపుమామ ఆంధ్ర మహాసభను మొదట్లో అందరూ కలిసి పెట్టిండ్రు దాంట్లో మా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా మన తెలుగు భాషను అభివృద్ధి చేయాలని వెట్టి చాకరీ రద్దు చేయాలని లెవీ గట్ల విషయంలో కట్టే విషయం లేవి గల్ల విషయంలో పేద రైతుల్ని పీడించొద్దని ఆంధ్ర మహాసభ పెట్టినరు కానీ ఇప్పుడు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు వాళ్ళ పోయింది అన్నాడు రాజేశం పెదనాయన కమ్యూనిస్టు వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు ఏం చేస్తారు అన్నాడు మామ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇస్తాను నేను మిగతా కథ చదివి ఇప్పుడు వినిపిస్తాను మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కరుణా సిరిమాని బాయ్